మనకి ఊపిరితిత్తుల సమస్య అంటే దగ్గు ఆయాసం జ్వరం వచ్చినప్పుడు ఒక ఎక్స్రే తీసినప్పుడు మనకి లంగ్స్ లో వాటర్ ఉండడం అనేది కామన్ గా చూసే ఫైండింగ్. ఈ లంగ్స్ లో వాటర్ చేరడం అనేది లంగ్స్ చుట్టూ ఉన్న పొరలో కనుక వాటర్ చేరినట్లయితే ఈ వాటర్ మనకి చాలా వివిధ రకాల కారణాల వల్ల జరుగుండొచ్చు. ఒకటి ట్యూబర్క్లోస్ అనేది చాలా కామన్ గా ఉంటుంది ఇండియాలో. ఒకటే కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అలాగే లంగ్ క్యాన్సర్ ఇలాంటి సమస్యల వల్ల కూడా ఈ లంగ్స్ లో చుట్టూ ఉన్న పొరలో కనుక వాటర్ రావడం జరుగుతుంది. ఇది మనకి డయాగ్నోస్ చేయాలంటే థొరకోస్కోపీ అనే ప్రొసీజర్ చిన్న ఘాటు ద్వారా ఒక 1 సెంటీమీటర్స్ రంధ్రం ద్వారా మనము ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా లంగ్స్ చుట్టూ ఉన్న లంగ్స్ పొరలో నుంచి మనకి అబ్జర్వ్ చేసి అక్కడ ఏదైతే అబ్నార్మల్ ఏరియా ఉందో అక్కడ నుంచి చిన్న బయాప్సీ తీసుకొని అలాగే అక్కడ ఉన్న వాటర్ అంతా కూడా అప్డేట్ డ్రైన్ చేసి మనం ఒక డే కేర్ ప్రొసీజర్ ద్వారా అంటే మనకి మార్నింగ్ అడ్మిట్ అయితే ఈవినింగ్ వరకు మనం ఉంచి తీసేసి కూడా డే కేర్ ప్రొసీజర్ ద్వారా చాలా సులువుగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా పంపించడం జరుగుతుంది. దీని ద్వారా మనకి ఉపయోగాలు ఏంటంటే త్వరగా డయాగ్నోస్ అనేది ఉపయోగపడుతుంది. అది ట్యూబర్క్లోసిస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అది ఏదైనా సరే మనకు త్వరగా డయాగ్నోస్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది చాలా సరైన పద్ధతిలో చాలా ఫాస్ట్గా యాక్యురేట్గా జరుగుతుంది. సో ఇది చాలా సింప్లెస్ట్ ప్రొసీజర్. థ్యాంక్ యూ.